అప్డేట్స్ ఇక ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతోంది ఈ రోజా అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నట్టుగా తెలుస్తోంది అనూహ్యంగా చివరి నిమిషంలో మంత్రి పదవిని దక్కించుకున్న వైసీపీ ఫైర్ బ్రాండ్ నగరి ఎమ్మెల్యే ఆర్కే గురించి వికీపీడియాలో సెర్చ్ చేసిన నెటిజన్లు అవాక్కవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఇంకా మంత్రిగా ప్రమాణ స్వీకారం కాకముందే ఏకంగా రాష్ట్ర హోం మంత్రిగా వికీపీడియాలో సమాచారం ఇవ్వడంతో అందరూ షాక్ అవుతున్నారు రోజా అభిమానుల అత్యుత్సాహంపై ఇప్పుడు హాట్ టాపిక్ నడుస్తోంది వికీపీడియాలో ఉన్నటువంటి దృశ్యాలు మనం స్క్రీన్ పైన చూస్తా ఉన్నాం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్ అనూహ్యంగా చివరి నిమిషంలో మంత్రి పదవిని దక్కించుకున్న వైసీపీ ఫైర్ బ్రాండ్ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా గురించి వికీపీడియాలో సెర్చ్ చేసిన నెటిజన్లు అవాక్కవుతున్న పరిస్థితి ఇంకా మంత్రిగా ప్రమాణ స్వీకారం కాకముందే ఏకంగా రాష్ట్ర హోంమంత్రిగా వికీపీడియాలో సమాచారం ఇవ్వడంతో అందరూ షాక్ అవుతున్న పరిస్థితి రోజా అభిమానుల అత్యుత్సాహంపై ఇప్పుడు హాట్ టాపిక్ నడుస్తోంది ఇక నిన్న జరిగిన మంత్రివర్గ కోర్పులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్న విషయం చూసిందే మార్పులు చేర్పులు అలకలు బుజ్జగింపుల తర్వాత అనూహ్యంగా చివరి నిమిషంలో మంత్రి పదవిని దక్కించుకున్న వైసీపీ ఫైర్ బ్రాండ్ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా గురించి వికీపీడియాలో సెర్చ్ చేసిన నెటిజన్లు అవాక్కవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఇంకా మంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు ఏకంగా రాష్ట్ర హోంమంత్రిగా వికీపీడియాలో సమాచారం ఇవ్వడంతో అందరూ షాక్ అవుతున్నారు వికీపీడియా దృశ్యాలు క్లిప్ కూడా మనం స్క్రీన్ పైన చూస్తా ఉన్నాం ఇక రోజా అభిమానుల అత్యుత్సాహంపై ఇప్పుడు హాట్ టాపిక్ నడుస్తోంది ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అందిస్తారు దినేష్ దినేష్ చెప్పండి అంటే రోజాకు ఈ మంత్రి పదవులు అంటే మంత్రి పదవి అయితే ఖరారైంది కానీ ఏ శాఖ ఇస్తున్నారనేది తెలియలేదు కానీ ఎవరికి వారు వాళ్ళు సొంతంగా మంత్రి పదవులు మాకు ఈ శాఖ అంటూ కూడా చెప్పేసుకుంటున్న పరిస్థితి ఏపీలో కనిపిస్తూ ఉంది ఈ రోజా గురించి అయితే హాట్ టాపిక్ నడుస్తూ ఉంది అప్డేట్స్ ఏంటి పవన్ మొత్తం మీద రోజాకి సంబంధించినటువంటి వికీపీడియాలో ఆమెకు సంబంధించినటువంటి వివరాలు ఇవ్వడం జరిగింది దాంట్లో రోజా అనేటువంటి లతా రెడ్డి అనే ఆమె గురించి బ్రీఫ్ గా ఆమె సినిమాల్లో ఏ ఏ సినిమాల్లో నటించారు అంటే తమిళ్లో కావచ్చు తెలుగులో కావచ్చు ఏ ఏ సినిమాల్లో ఇచ్చారు తర్వాత మొదట ఆమె తెలుగుదేశంలో ఏ పదవిలో ఉన్నారు తర్వాత వైసీపీకి సంబంధించినటువంటి పదవులు ఏదేది ఆమె ఇప్పటి వరకు ఉన్నారు పార్టీ పదవులు కావచ్చు ఇవన్నీ కూడా అలాగే ఈ ఇతర అంశాలన్నీ కూడా దాంట్లో పొందుపరచడం జరిగింది అయితే చివరికి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి పాలనలో 2022లో ఆమెకు సంబంధించినటువంటి పదవి ఇంకా ఏది అనేటువంటిది మామూలుగా అయితే మనకు బయట తెలియలేదు అయితే వికీపీడియాలో ఆమెని హోమ్ మినిస్టర్ గా అవకాశం పొందినట్టు రాసేశారు అంటే అది వికీపీడియా లాంటి సంస్థ రాయడము అని అంటే తప్పనిసరిగా ఎడిటింగ్ అనేది వికీపీడియాకు ఉండేటువంటి రూల్స్ ప్రకారంగా ఎడిటింగ్ అనేది ఆయా వ్యక్తులకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎడిట్ చేసుకోవచ్చు లేదు అంటే వాళ్ళకి చెప్పి ఎడిట్ చేయించుకోవచ్చు అలాంటి వ్యవస్థ వికీపీడియాలో ఉంటది ఏ సంస్థ అయినా కూడా సరే దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఆ దీంట్లో అప్డేట్ చేసుకోవచ్చు లింకులు ఏ లింకుల్లో ఈ యొక్క వివరాలు చూడవచ్చు అనేటువంటి అంశాలు కూడా వికీపీడియాలో ఉంటది అందుకని వికీపీడియాకి చాలా మంది అటు అన్ని భాషల్లోనూ వికీపీడియాకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా అందులో ఉంటది ఎవరికి వాళ్ళు అంటే ఈవెన్ స్పిరిచువల్ విషయాలు కూడా ఒక అంశం పైన మనం వికీపీడియాలో చూస్తే దానికి లింక్ కూడా ఇచ్చుకుంటా వెళ్ళి ఉంటారు అలాంటిది రాజకీయమైనటువంటి అంశాల్లో కూడా ఆథెంటికేట్ గా చాలా ఇన్ఫర్మేషన్ అనేది దాంట్లో ఉంటుంది అనేటువంటిది ఉంటది అయితే అలాంటి వికీపీడియాలో వికీపీడియా హోమ్ మినిస్టర్ గా నమోదు చేసిందా లేదు ఆ దానికి ఉండేటువంటి ఎడిటింగ్ సంబంధించినటువంటి హక్కులు ఏదైతే ఉందో రోజా సంబంధించిన
వాళ్ళు ఎవరన్నా దాన్ని అలా రాశారా అనేటువంటిది ఇప్పుడు చాలా హాట్ టాపిక్ గా మారుతా ఉంది. ఈ రెండు విషయాల్లో ఏది అనేది క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. వికీపీడియా సోషల్ మీడియాలో ఇప్పటికే ఆమెకి మంత్రి పదవి వస్తుందా రాదా అనేటువంటి అంశాలపైన చాలా రకాలైనటువంటి ఊహాగానాలు జరిగేటప్పుడు కూడా సోషల్ మీడియాలో ఆమెకి రకరకాల పదవులు ఇచ్చేటప్పుడు కొంతమంది హోమ్ మినిస్ట్రీ ఇవ్వాలని ఇస్తారని ఇట్లా కొంత ట్రోలింగ్ కూడా చాలా రకాలుగా జరిగింది. ఈ నేపథ్యంలో హోమ్ మినిస్టర్ గా ఆమెని రాయడం అని అంటే ఆమెకి నిజంగానే ఖరారైందా లేదు తొందరపాటు చర్య అవుతుందా అనేటువంటి అంశం ఉంది. ఒకవేళ నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి ఆమెకి ఏమైనా అష్యూరెన్స్ ఇచ్చారా అలాంటిది అన్నప్పుడు దానిపైన కూడా చర్చ జరుగుతా ఉంది. ఆమెకి సంబంధించినటువంటి వ్యతిరేక వర్గం కావచ్చు లేదు హోమ్ మినిస్టర్ ఆమె అయితే ఆమెకు సంబంధించినటువంటి దూకుడుతనం అంటే రోజా అంటేనే ఒక ఫైర్ బ్రాండ్ ఆమె మాట తీరు కావచ్చు ఆమెకు సంబంధించినటువంటి దూకుడు స్వభావం అనేటువంటి స్వభావం ఏదైతే ఉందో అది మిగిలిన మంత్రులు అంటే హోమ్ మినిస్టర్ తో ప్రతి ఒక్కరికి పని ఉంటది. ఇప్పటి వరకు కూడా సీఎం కేసీనే ఆ హోమ్ మినిస్టర్ కి సంబంధించినటువంటి వ్యవహారాలంతా కూడా చూసేది. ఒక దళిత మంత్రి హోమ్ మినిస్టర్ గా ఉన్నప్పటికీ కూడా వ్యవహారాలంతా కూడా సీఎం కేసీ చేతిలోనే ఉండింది కాబట్టి అందరు మంత్రులు అందరు ఎమ్మెల్యేలు కూడా తమకు నిజంగా చాలా అవసరాలు వచ్చినప్పుడు హోమ్ మినిస్టర్ ద్వారా కాకుండా నేరుగా సీఎం కేసీ ద్వారా తమకు కావాల్సిన పనులు చేయించుకున్నటువంటి సందర్భం ఉంది. అయితే హోమ్ మినిస్టర్ గా రోజా గాని నియమితులైతే ఆమెతో మిగిలిన అందరూ కూడా ఆ విధంగా కోఆర్డినేట్ చేసుకోగలరా ఆమెకి సంబంధించినటువంటి యాటిట్యూడ్ ని వీళ్ళందరూ కూడా భరించగలరా అనేది ప్రధానమైనటువంటి చర్చ నడుస్తా ఉంది. తొందరపాటు చర్య అని ఆమె అభిమానులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సైలెంట్ గా ఉండింటే పోర్ట్ఫోలియో ఖరారైన తర్వాత బయట వచ్చింటే దీని పట్ల అడ్డుకునేటువంటి చర్యలు కానీ లేకుండా ఉండేదనేటువంటి భావన కూడా వినిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా రోజాని హోమ్ మినిస్టర్ అనేటువంటి ఏదైతే వికీపీడియా వచ్చినా అది టోటల్ గా బాగా వైరల్ అయింది. రెండు రకాలుగా చర్చ జరుగుతా ఉంది. ఇప్పటికే పోలీసు వ్యవస్థని వైసీపీ ఇష్టానుసారంగా వాడేస్తా ఉంది అనేటువంటి భావన ప్రతి పోలీసులోనూ ఉంది. పోలీసులు కూడా దీనిపైన చర్చించుకుంటున్నారు. రోజా గనక హోమ్ మినిస్టర్ అయితే మాత్రం పూర్తిగా పోలీసులు కూడా తట్టుకోలేరు ఆ యొక్క వ్యవస్థ మొత్తం నిర్వీర్యమైపోతుందనేటువంటి వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలాగా వాడేస్తారు. ఇప్పటికే ఉన్న చెడ్డ పేరు కాక ఇంకా కాస్త చెడ్డ పేరు వచ్చి ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో పాటుగా కూడా ఒక వీధి పోరాటాలు చేసే వ్యవస్థ వచ్చేస్తుంది. పోలీసులు అంటే ఉండేటువంటి గౌరవం కూడా ఏమవుతుంది ప్రశ్నార్థం అవుతుంది అనేటువంటి చర్చ కూడా జరుగుతా ఉంది. ఎందుకంటే రోజాకున్నటువంటి దూకుడు స్వభావము ఆమె తీసుకుపోయే చర్యలు అంటే అటు ఎంత పెద్ద పోలీసు అధికారినైనా కూడా ఆమె ఎలా డీల్ చేస్తారు ఎలా ఉండబోతోంది అనేటువంటిది ఒక ప్రశ్న అయితే ఈవెన్ జగన్ ను కూడా లెక్క పెడతారా లెక్క పెట్టరా అనేటువంటి ప్రశ్న అంటే ఒకసారి మంత్రి అయిన తర్వాత ఉండేటువంటి విస్తారమైనటువంటి అధికారాలు ఆమె మాట్లాడే మాటలు కావచ్చు ఒక ఇది ఉంటది. ఆ నేపథ్యంలో అంత పెద్ద పోస్టు జగన్ కూడా ధైర్యం చేసి రోజాకి ఇస్తారా లేదు చుట్టూ ఉన్న మంత్రులు కావచ్చు సహచరులు కావచ్చు వీళ్ళు కూడా ఆమెకి ఆ పదవి ఇచ్చిన తర్వాత మిగిలిన ఎవరైనా కూడా సరే ఆమెతో పనులు చేయించుకోగలరా నేరుగా పోలీసులు కూడా జనరల్ గా ఏం చేస్తారంటే ఒకనొక స్టేజ్ లో వచ్చేటప్పటికి మంత్రి చెప్పాలనో ఇంకోటి చెప్పాలనో ఆమె పైన తోసేసే అవకాశం కూడా ఉంటది. అప్పుడు ప్రతి ఒక్కరు ఆమెను అప్రోచ్ అవ్వాల్సి వస్తుంది. ఆ రకంగా వైసీపీలో రోజా గనక హోమ్ మినిస్టర్ అయితే పెద్ద ముసలం ప్రారంభం అవుతుంది. పూర్తి స్థాయిలో అసమ్మతి ఇప్పటికే మంత్రి పదవులు రాని వాళ్ళు చాలా ఆగ్రహంగా ఉండేటువంటి పరిస్థితి చాలా జిల్లాల్లో చాలా రకాలైనటువంటి పోరాటాలు జరుగుతుంది. మిగతా ఏ మంత్రి అయినా కూడా సరే కొంతవరకు పరిధి చాలా చిన్న పరిధి ఉంటుంది కానీ హోమ్ మినిస్టర్ అంటే మాత్రం విస్తారమైనటువంటి పరిధి. అంత పెద్ద విషయంలో ఆమె పట్ల అందరూ కూడా అంటే ఈవెన్ జగన్ కంటే ఆమెకి ఎక్కువ గౌరవించాల్సి వస్తుంది. ఎక్కడ పోయినా కూడా ఆమెని ప్రసన్నం చేసుకోవాల్సి వస్తుంది. ఆమెకు సంబంధించినటువంటి పోకడ పట్ల ముఖ్యంగా పడలిపోయే పరిస్థితి ఉంది. అదే కానీ జరిగితే మాత్రం పూర్తిగా వైసీపీ ఎలా ఉండబోతుంది తర్వాత పోలీసు వ్యవస్థ ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయం మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. పవన్ రైట్, థ్యాంక్ యూ దినేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.